పద్నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన బాలిక 21 ఏళ్ల తర్వాత కర్నూలు పోలీసుల చొరవతో కుటుంబ సభ్యుల అర్చంతకు చేరింది. కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. నాగశెట్టి సత్యవతి దంపతులు తెలంగాణలోని అలంపూరులో నివసించేవారు. వారికి 5 కుమార్తెలు. 5 కుమార్తె శ్రీదేవికి 14 ఏళ్ల వయసున్నప్పుడు 2001 మార్చిలో తన సోదరి వద్దకు వెళ్లే క్రమంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. శ్రీదేవి తల్లిదండ్రులు అక్క బావ ఆమె కోసం తీవ్రంగా గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. అయితే 10 రోజుల క్రితం ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి గుజరాత్ పోలీసులు ఫోన్ చేశారు. తమ వద్ద ఓ మహిళ వడోదరలోని పారుల్ సేవాశ్రమంలో చికిత్స పొందుతుందని, తనది అలంపూర్ కర్నూలని చెబుతుందని తెలిపారు. ఆ మహిళ ఫోటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకున్న ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ దిశ పోలీసులకు కేసు అప్పగించగా వారు అలంపూర్ వెళ్లి విచారించారు. బాలిక తల్లి మృతి చెందిందని, తండ్రి సోదరి 14 ఏళ్ల క్రితమే కర్నూలు మండలం దేవమడ గ్రామానికి వలస వెళ్లారని చెప్పారు. దీంతో పోలీసులు దేవమడకు వచ్చి వీడియో కాల్ ద్వారా శ్రీదేవితో మాట్లాడించారు. అనంతరం గుజరాత్ కు వెళ్లి ఆమెను తీసుకువచ్చి వారికి అప్పగించారు. శ్రీదేవి అని చెప్పేసి అమ్మాయి 20 సంవత్సరాల క్రితం, అప్పుడు 14 ఏళ్ల వయసు, హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో మిస్సింగ్ అయింది. అక్కడ నుంచి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత ఏమి ట్రేస్ అవ్వలేదు. అమ్మాయి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి అహ్మదాబాద్ వెళ్తే, అహ్మదాబాద్ దగ్గర వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మదర్ థెరిసా చారిటీ వాళ్ళు ఆ అమ్మాయిని చేరదీసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. కాకపోతే తల్లిదండ్రుల డీటెయిల్స్ కానీ పేరు కానీ ఏమి చెప్పే పరిస్థితి లేకపోవటం వల్ల ఈ అమ్మాయిని ఆ 20 సంవత్సరాలు వాళ్ళే చేరదీసి ఉంచుకొని వేరే వేరే చోట్ల ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఈ వడోదరాలో పారుల్ ఆశ్రమం ఉంది. ఈ పారుల్ సేవాశ్రమంలో లాస్ట్ 20 డేస్ బ్యాక్ ట్రీట్మెంట్ కానీ చేర్పించినప్పుడు అమ్మాయి కొంచెం రికవరీ అయ్యి పేరు తర్వాత తండ్రి పేరు చెప్పడం జరిగింది. ఊరు పేరు చెప్పిందండి. దాని మీద మన వాళ్ళు ఆలంపూర్లో ఉండేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. సో దాని మీద గుజరాత్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయితే అటు హాస్పిటల్ డాక్టర్స్ అక్కడ నుంచి ఈ పేరెంట్స్ ఎక్కడున్నారో ఏంటని చెప్పి మొత్తం కూడా ట్రేస్ చేస్తే వీళ్ళంతా కూడా ఆ తర్వాత అక్కడ నుంచి వలస వెళ్ళి మన కర్నూలు దేవమడలో ఉంటున్నారని తెలిసింది. సో అదే ఇన్ఫర్మేషన్ మీద ఈ పేరెంట్స్కి అమ్మాయి ఫోటో చూపిస్తే గుర్తించడం జరిగింది. దాని మీద మన దిశ పోలీసుల్ని అందరినీ కూడా గుజరాత్కి పంపించి ఏ లీగల్ హ్యాజులు లేకుండా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇవాళ తల్లిదండ్రులతో కలపడం జరిగిందండి. సో దీనికోసమని కష్టపడ్డటువంటి మన ఎస్బీ మట్టు తర్వాత దిశ టీం వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అండి.